ఓం శ్రీ చక్రవాసిన్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలిత రహస్య నామ సహస్రాలలో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. స్మిత అంటే మధురమైనటువంటి దరహాసం. జగదంబయే బ్రహ్మానంద రసస్వరూపిణి, ఆ బ్రహ్మానంద రసప్రవాహ మాధురి వర్ణనాతీతమైనటువంటిది. అటువంటి బ్రహ్మానంద రసస్వరూపిణి అయినటువంటి జగదంబను తన హృదయంలో ధరించినటువంటి వారు శ్రీ మహాకామేశ్వరులు. ఆ మహాకామేశ్వరుని యొక్క మనస్సు నిరంతరం బ్రహ్మానంద రసపానం చేస్తూ జగదంబ యొక్క దివ్యమైనటువంటి ఆ బ్రహ్మానంద రస మధురిమలో మునకలు వేస్తూ ఉన్నది అని ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రార్థంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక అర్థం బ్రహ్మానందమని ఇందులోనే మనకు తెలియజేయబడుతుంది. అమ్మను ధ్యానిస్తే లభించే ఆనందం బ్రహ్మానందం. అది సాధారణమైనటువంటి ఆనందం కానే కాదు. శ్రీ లలితోపాసన మోక్షానికి రాజమార్గం వంటిది. ఋషీశ్వరులు, బ్రహ్మజ్ఞానులు అనాది కాలం నుంచి అపూర్వమైనటువంటి ఈ పరబ్రహ్మమైని తమ హృదయాలలో స్థాపించుకొని అనన్యమైనటువంటి భక్తితో, అనన్య శరణాగతి భావనతో, అద్వైత భావనతో ధ్యానించారు. వారి హృదయాలు బ్రహ్మానంద రసంతో నిండిపోయాయి. ఆ బ్రహ్మానంద రసంలో ఆ ఋషీశ్వరులందరూ కూడా జలకమాడారు, అందులో మునిగి తేలారు. అటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి బ్రహ్మానంద మణిద్వీపవాసిని శ్రీ లలితా భవానీదేవి, లలితా మహాత్రిపుర సుందరీ దేవి యొక్క చరణాంబుజాలను ఆశ్రయించినటువంటి భక్తులు పొందే ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం, అజరామరమైనటువంటి అక్షయ ఆనందం. ఈ ఆనందం పొందిన తర్వాత ఇక పొందవలసినటువంటిదంటూ ఏదీ ఉండదు. అటువంటి దివ్యానందాన్ని, బ్రహ్మానంద సుఖాన్ని అనుగ్రహించేటువంటి దివ్య జనని శ్రీ లలితా భవానీదేవి. అందుకే ఈ మంత్రంలో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మహాకామేశ్వరుడు నిరంతర మహాయోగ యోగీశ్వరుడై ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మహాకామేశ్వరుడు అనుభవించేటువంటి ఆనందం సాధారణమైనటువంటి ఆనందం కాదు, బ్రహ్మానందం, తురియాతీతమైనటువంటి దివ్య అక్షయ ఆనందం. ఈ బ్రహ్మానంద మధురిమను గురించి వర్ణించడానికి పదాలు చాలు, అక్షరాలు లేవు. అటువంటిది ఈ బ్రహ్మానందం. మీ పూజా మందిరంలో జగదంబ చిత్రపటం కానీ, జగదంబ మూర్తి కానీ ఉన్నప్పుడు మీరు పూజ చేస్తూ అలాగే అమ్మవారిని తిలకిస్తున్నప్పుడు అమ్మ యొక్క వదనార విందంలో మీ పూజ వలన ఒక అలౌకికమైనటువంటి మృదువైన నవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఆ చిరునవ్వును మీరు అలాగే చూస్తున్నప్పుడు అమ్మవారు మీతో మాట్లాడుతున్నటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. నన్ను తెలుసుకున్నావా అన్నట్లుంటుంది ఆ నవ్వు. అమ్మా, మహామాయా తల్లి, నీ గురించి తెలుసుకున్నానమ్మా, నిన్ను ధ్యానిస్తున్నానమ్మా, నీ గురించి నేను అర్థం చేసుకున్నాను తల్లి, నీ గురించి నిరంతరం నేను ప్రార్థిస్తానమ్మా, నిన్ను తెలుసుకున్నానమ్మా, నీవే సత్యం తల్లి, తక్కినదంతా అసత్యం అమ్మా అంటూ భక్తుడు మనసులో తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఆ చిరునవ్వుతో తల్లి ఇలా అడుగుతున్నట్లు నీ హృదయంలో అనిపిస్తుంది. ఏమంటే, నన్ను నువ్వు తెలుసుకోగలవా? నన్ను తెలుసుకోవడం నీకు సాధ్యమవుతుందా? అలాగ నీకు సాధ్యమవుతుందా అంటూ ఆ నవ్వు ప్రశ్నిస్తున్నట్లుంటుంది. అలాంటి మందస్మిత వదనార విందం కలిగినటువంటి తల్లి శ్రీ లలితా భవానీదేవి.
ఆ మందస్మిత వదనారవిందం బ్రహ్మానందరస పానం చేసినటువంటి మహాయోగ యోగీశ్వరులు తమ హృదయాలలో ఆ బ్రహ్మానందరస మధురిమలో వారు మునకలు వేస్తూ ఉంటారు. వర్ణనాతీతమైనటువంటి ఆనందంతో శరీరం యావత్తు, శరీరంలో ఉన్నటువంటి సమస్త నరనరాలు 72,000 నాడులు అమృతత్వంతో తడపబడుతూ ఉంటుంది. జగదంబ యొక్క మధురమైనటువంటి చిరునవ్వు ఉజ్వల కాంతి ప్రవాహం. జగదంబ మధురాతి మధురమైనటువంటి మందస్మితం అంటే చిరునవ్వు ఉజ్వలమైనటువంటి కాంతి ప్రవాహం. ఈ ఉజ్వలమైన కాంతి ప్రవాహం బ్రహ్మానందరస ప్రవాహమై మహాలావణ్య సాగరమై కామేశ్వరుని హృదయమంతా నిండిపోయి ఉన్నది. మహాకామేశ్వరుడు నిరంతరం తన స్వస్వరూపానుభవాన్ని పొందుతూ ఆ బ్రహ్మానంద స్థితిలో ఆనందిస్తూ ఉంటాడు. మనస్సు నశించినటువంటి స్థితి బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్థితిలో అనుభవించే ఆనందం వర్ణనాతీతమైనటువంటిది. ఈ పవిత్ర మంత్రరాజము మనోవాసనలన్నిటినీ క్షయింపచేసుకొని అపూర్వము అక్షయము అయినటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం సాధకుని లక్ష్యంగా ఈ మంత్రం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. అప్పుడు సాధకుడు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తాడు? మహాయోగ యోగేశ్వరుడైనటువంటి మహాకామేశ్వరుడు అమృతపు జడివానలో తడుస్తూ బ్రహ్మానంద సాగరంలో ఎలాగ మునకలు వేస్తాడో ఈ లోకంలో ఉన్నటువంటి సాధకుడు కూడా అలాంటి బ్రహ్మానంద సుఖాన్ని చవిచూసేటువంటి అవకాశాన్ని మహామాయా స్వరూపిణి అయినటువంటి జగజ్జనని ఆ మాయను తొలగించి తన దివ్య అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఈ మంత్ర అర్థం తెలియచేస్తూ ఉంది. ఈ మంత్రంలో జగదంబ యొక్క స్మిత కాంతి వదనం వర్ణించబడుతుంది. స్మితకాంతి వదనం అంటారు జగదంబను. అంటే ఒక వెన్నెల చాలా మధురంగా ఉంటుంది. ఎంతో మధురంగా ఉంటుంది వెన్నెల యొక్క వెలుగు. కోటి కోటి పూర్ణిమ వెలుగులు ఎలా ఉంటాయి? ఆ కోటి కోటి పూర్ణిమ వెలుగులన్నీ కూడా జగదంబ యొక్క స్మితకాంతి వదనం ముందు వెలవెలబోతున్నాయట. అంటే జగదంబ వదనంలో కోటి కోటి పున్నమ కాంతులను మించినటువంటి స్మితకాంతి, అమృతపు జడివాన లాంటి దివ్యమైనటువంటి మధుర కాంతి, బ్రహ్మానందరస పానం చేసినందువలన కలిగేటువంటి ఆనందపు కాంతి, దివ్యమైనటువంటి వెలుగు, కోట్ల వెన్నెలతో సమం కానటువంటి అనన్య సామాన్యమైనటువంటి వెలుగుతో జగదంబ దివ్య వదనారవిందం ప్రకాశిస్తున్నది. మహాకామేశ్వరి అయినటువంటి శ్రీ లలితా భవానీదేవి మహాకామేశ్వరుని యొక్క దివ్య స్మరణాన్ని తన హృదయంలో కలిగినందువలన జగదంబిక యొక్క దివ్య వదనారవిందం స్మితకాంతితో విరాజిల్లుతూ ఆ స్మితకాంతి కోటి వెన్నెలల యొక్క వెలుగులను పరిహసిస్తుందా, వెలవెలపోతున్నట్లు చేస్తున్నదా అన్నట్టు అటువంటి దివ్యకాంతితో జాజ్వల్యమానంగా విరాజిల్లుతూ ఉన్నది. ఊహించుకోవడానికి కూడా సాధ్యం కానటువంటిది జగదంబిక యొక్క దివ్యమైనటువంటి స్మితకాంతి వదనం. ఆ దివ్య వదనారవిందాన్ని స్మరించినటువంటి వారికి సమస్త చింతలను నశింపచేసే చింతామణి కదా జగజ్జనని, మందస్మిత వదనారవిందంతో భక్తుని యొక్క హృదయాకాశంలో కోటి వెన్నెలను మించినటువంటి వెలుగులతో విరాజిల్లే తల్లికి వందనాలు, కోటి కోటి ఆత్మాంజలులు అమ్మా. భక్తి లేక సంసార తాపత్రయాదులతో కలి కల్మషాలతో చుట్టబడినటువంటి ఈ మానవ లోకంలో వ్యాధులతో బాధలతో పీడితులమవుతూ ఋషీశ్వరులాగా నిరంతరం నిన్ను స్మరించేటువంటి శక్తి భక్తి మాకు లేదు. అనన్యమైనటువంటి నీ అనుగ్రహమే ప్రధానంగా జీవరాశులందరికీ కావలసి ఉంది. కన్న తల్లివైనటువంటి ఓ లలితా భవానీదేవి జీవకోటలను అనుగ్రహించు,
శాంతిని ప్రసాదించు. అమృతతుల్యమైనటువంటి నీ దివ్య వదనారవిందంలోని శాంతిని మాకందరికీ అనుగ్రహించు అంటూ అమ్మని వేడుకోవడం తప్ప మనం మరేమీ చేయజాలం. అందుకే జగదంబ, ఏ దివ్యమైనటువంటి స్మితకాంతితో ఉజ్వలంగా ప్రజ్వరిల్లేటువంటి నీ పావనమైనటువంటి వదనారవిందాన్ని స్మరించినంతనే సకల చింతలు నశించిపోయి అద్భుతమైనటువంటి ఆత్మానంద సుఖాన్ని అనుగ్రహించే తల్లికి పరిపూర్ణ శరణాగతి. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత. ఇప్పుడే మనం చెప్పుకున్నాం జగన్మాత యొక్క వదనారవిందం స్మితకాంతితో ప్రజ్వరిల్లుతూ ఉంటుందని. అనాకలిత సాదృశ్య అని చెప్తున్నారు ఈ మంత్రంలో. ఇలాంటిది అనేటువంటి సాదృశ్యం అంటే ఇలాగ ఉంటుంది ఉపమానంతో వర్ణించడానికి సాధ్యం కానటువంటిది. ఆకాశాన్ని చూపిస్తాం, ఆకాశం ఇలాగ ఉంటుంది అని ఇంకొక దాన్ని చూపించి ఇలాగ ఉంటుందని చెప్పలేం. ఆకాశానికి ఆకాశమే సాటి. అలాగే ఆకాశంలాగా ఇంకొక పదార్థం ఈ లోకంలో మనం దేన్ని చూపించలేం. అనాకలిత సాదృశ్యమైనటువంటిది జగన్మాత యొక్క దివ్య వదనాంబుజం. దానితో సాటి వచ్చేటువంటి మేటి అయినటువంటిది ఈ లోకంలో ఏముంటుంది? అందుకని ఇలాంటిది అని వర్ణించడానికి సాధ్యం కానటువంటి ఆ జగదంబ యొక్క దివ్య వదనారవిందం సర్వకాల సర్వావస్థలయందు మమ్మలను చల్లగా సంరక్షించి కాపాడునుగాక అంటూ ఈ మంత్రంలో అమ్మకు శరణాగతులమవుతాం. అలాగే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అన్నటువంటి ఈ మంత్రరాజ్యం కూడా షోడసాక్షర సమన్వితం. 16 అద్భుతమైనటువంటి బీజ మంత్రాలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి మంత్రరాజ్యం. కంఠం తీసుకున్నప్పుడు ఈ కంఠం విశుద్ధ చక్రస్థానం. మన శరీరంలో అద్భుతమైనటువంటి చక్రాలు చాలా ఉన్నాయి. ఈ చక్రం కంఠస్థానంలో విరాజిల్లుతూ ఉంది. ప్రణవస్థానం ఇది. కంఠం నుంచే ఆ ప్రణవనాదం వెలువడుతుంది. మహాసరస్వతీదేవి విరాజిల్లేటువంటి దివ్య నాదస్థానం మన కంఠస్థానం. విశుద్ధి చక్రం అంటారు ఈ స్థానాన్ని. ప్రణవనాదస్థానం 16 దళాలతో దేదీప్యమానంగా విరాజిల్లేటువంటి ఈ విశుద్ధి చక్రం పరమాద్భుతమైనటువంటిది. ఇక్కడ నుంచే ఓంకారం వెలువడుతూ ఉంది. ఇక్కడ నుంచే సమస్త అక్షరాలన్నీ వెలువడుతూ ఉన్నాయి. ఈ విశుద్ధ చక్రాన్ని ఎవరైతే పవిత్ర వాక్కులతో పవిత్రంగా ఉంచుకుంటారో వారి హృదయంలో జ్ఞానోదయం అవుతుంది. ఎవరైతే సరస్వతీదేవి యొక్క భాషను నేర్చుకుంటారో సరస్వతీదేవి యొక్క భాష అంతర్మౌనం. అంతర్బుద్ధి చేత అంతర్మౌనాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో వారి హృదయంలో సరస్వతీదేవి యొక్క దివ్య ప్రకాశం విరాజిల్లుతుంది. అంటే జ్ఞానోదయం కలుగుతుంది. అందువలన ఈ కంఠస్థానానికి అంత ప్రాధాన్యతనిచ్చి ఈ పవిత్రమైనటువంటి మంత్రరాజ్యంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అన్నటువంటి ఈ మంత్రరాజ్యంలో ఈ విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి దివ్య యోగ రహస్యాలు ఈ మంత్రరాజ్యంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. జగజ్జనని ప్రథమాభరణమైనటువంటి అంటే ఆభరణాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రప్రథమ ఆభరణంగా మాంగళ్యాన్ని గుర్తించారు. అందుకే శివకామేశ్వరుని చేత కట్టబడిన పరమపావనమైనటువంటి మాంగళ్యాలతో విరాజిల్లుచున్నటువంటి జగన్మాతకు నమస్కారము. ఈ పవిత్ర మంత్రరాజ్యంలో జగదంబ యొక్క కంఠసీమ మహాకామేశ్వరుని చేత అలంకరింపజేయబడినటువంటి మాంగళ్యాలతో శోభాయమానంగా వెలుగొందుచున్నది, విరాజిల్లుతున్నది అంటూ ఈ మంత్రం బాహ్యంగా అర్థం సూచిస్తూ ఉంది. చితాభస్మాలేపః గరళమసనో దిక్పటధరో జటాదారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవానీ త్వత్పాణిగ్రహణ
లలితా భవానీ త్వత్పాణిగ్రహణం పరిపాటీ ఫలమిదం. ఆదిశంకరాచార్యుల వారు ఆ మహాకామేశ్వరిని ఇలాగ వర్ణిస్తున్నారు. హే లలితా భవానీదేవి, నీ పాణిగ్రహణం చేసినందువలన ఏదాని మీదనూ ఇష్టం లేనటువంటి వారు, నిరంతర వైరాగ్యపూర్ణులైనటువంటి ఆ మహాకామేశ్వరుడు జగదీశైక పదవి యందు కూర్చొని ఈ జగత్తులన్నిటినీ పరిపాలిస్తున్నారమ్మా అంటూ ఆ జగదీశైక పదవి జగదంబిక యొక్క పాణిని గ్రహణం చేయడం వలన లభించిందంటూ శంకరాచార్యులు వారు జగదంబిక యొక్క పవిత్రతను గురించి, ఆ శక్తిని గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. భగవంతుని గురించి ఎలాగైనా భావించేటువంటి అధికారం భక్తునికి ఉంటుంది. నవవిధములైనటువంటి భక్తులతో భగవంతుని భక్తుడు ఎలాగైనా భావిస్తూ ఉంటాడు తన హృదయంలో. శంకరాచార్యులు వంటి మహాజ్ఞానులు తమ హృదయంలో ఈ పవిత్ర భావనతో ఆ జగదంబికను దర్శిస్తూ మన ముందు ఈ చక్కని శ్లోకాన్ని ఉంచారు. ఆ మహాప్రసాదాన్ని మనం శిరోధార్యంగా భావించి అమ్మను సేవిద్దాం. మాంగళ్యాన్ని గురించి ఈ శ్లోకాలు చక్కని శ్లోకాలు ఉన్నాయి. మమ జీవన హేతు, జీవనాన్ని హేతువుగా చెప్తున్నారు. అది పసుపు దారం కాదు, జీవన హేతువు. పురుషుడు ఆ దారాన్ని చేతులకు తీసుకొని నా జీవన హేతువైనటువంటి నా జీవితాన్ని నీతో ముడివేస్తున్నాను అంటూ ముడివేస్తున్నాడు. అందుకే పవిత్రమైనటువంటి ఆ జగదంబిక సర్వమంగళ అయినటువంటి ఆ మంగళ గౌరిని పూజించి జగద్బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి ఆ జగన్మాత యొక్క దివ్య ఆశీస్సులను గొని ఆ మాంగళ్యాన్ని జీవనహేతు సూత్రంగా భావించి వధువు మెడలో ధరింపజేస్తున్నారు. ఒక ధర్మ జీవనానికి భగవంతుని అనుమతిని వేడుకోవడం ఈ మాంగళ్య ధారణ. అందుచేతనే జగదంబికైనటువంటి తల్లి ఆశీస్సులను పొంది వివాహ సాంప్రదాయం జరుగుతూ ఉంది. ఇది ఒక ధర్మ సాంప్రదాయం. జీవితం చతుర్విధ పురుషార్థాల్లో ధర్మంలో సాగాలి అన్నటువంటి సాంప్రదాయాన్ని సూచిస్తుంది. దీనివలన జీవితం శాంతిప్రదంగా, సౌభాగ్యప్రదంగా సాగుతుంది. చిట్ట చివరకు పురుషార్థాలలో చివరిదైనటువంటి మోక్షానికి నడిపిస్తుంది. అందుకని జీవన పదంలో మానవులందరూ ఒంటరిగా నడవడం అందరికీ సాధ్యం కాదు. ఆదిశంకరాచార్యులు, వివేకానందులు, జ్ఞానులందరికీ ఇది సాధ్యమైంది. సాధారణ మానవులందరికీ ఇది సాధ్యం కాదు. అందుకే వివాహ వ్యవస్థ ఒక పవిత్ర నైతిక వాతావరణాన్ని కుటుంబ జీవనంలో విధించి ఆ నైతిక మార్గంలో సాగి ధర్మార్థ చతుర్విధ పురుషార్థాలలో చిట్ట చివరిదైనటువంటి మోక్షానికి నడిపించేటువంటి వ్యవస్థగా వివాహ వ్యవస్థను దైవం ముందు నిలబడి శిరస్సు వంచి అంగీకరించినటువంటి పవిత్ర బంధమే వివాహ బంధం. స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో తమ మెడలో నుంచి మాంగళ్యం తీసివేయకూడదు అంటూ వేదం శాసిస్తుంది. అలా తీసివేయడం వలన తేజస్సు అపహరించబడుతుందట, తేజస్సు నశించిపోతుంది అంటారు. ఈ మాంగళ్య సూత్రాన్ని సాక్షాత్ మంగళగౌరీదేవి ప్రసాదించినటువంటి జీవనంగా భావించి కన్నులకు అద్దుకోవాలనేటువంటి ఈ దివ్య రహస్యాలు ఈ పవిత్ర మంత్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. వివాహం కానటువంటి వారు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అన్నటువంటి ఈ మంత్రరాజాన్ని ప్రతినిత్యం 1000 సార్లు జపించి శ్రీచక్రాన్ని పూజించినందువలన సాక్షాత్ మంగళ గౌరీదేవి యొక్క దివ్య ఆశీస్సులు లభించి వారికి మంచి జీవితం, గొప్ప వివాహ జీవితం లభిస్తుందనని ఈ మంత్రం ద్వారా ఒక దివ్యమైనటువంటి ఆశీర్వచనాన్ని వసిన్యాది వాగ్దేవతలు ప్రసాదిస్తూ ఉన్నారు. అమృతాత్మ స్వరూపులారా, పరమ పావనమైనటువంటి సనాతన దివ్య ధర్మ సాంప్రదాయాలన్నీ కూడా చాలా స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని, నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని మానవ జాతికి ప్రసాదించే వరాల్లాంటివి. ఈ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు జాతికి భద్రత, మానవులకు శాంతి లభిస్తుంది. విశ్వంలో ప్రతి ఒక్కళ్లకు శాంతిని
జగన్మాత అనుగ్రహించాలని పరదేవత పాదాలను వేడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.